ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రభు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. సర్వశక్తిని యొక్క అతి ఘనమైన నామమున మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాం. అంత మాత్రమే కాకుండా పౌర సందేశము వీక్షిస్తున్న మీ అందరికీ, అలాగే దానితో పాటు అనుదిన ఆత్మీయ ఆహారము మీ ఆత్మకు కావలసిన ఒక చిన్నటి చిన్న అంశము, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము మీతో ముచ్చటించడానికి ఇచ్చిన సమయం కొరకే, అలాగే మీరు కూడా ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముచున్నాం. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు, నా కృప నీకు నిత్యము తోడుగా ఉంటుందని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. వాక్యానికి జ్ఞాపకం చేసుకున్నాం, కీర్తన గ్రంథము 89వ దావీదు కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండును. దేవుని యొక్క కృప నిత్యము అతనికి తోడుగా ఉండును. ప్రభు యొక్క కృప నిత్యము తోడుగా ఎప్పుడు ఉంటుంది అని మనం ఆ కీర్తనలోనే ఆరంభంలో వచనం చూసుకున్నట్లయితే, కీర్తనకారుడు కంట దేవుని యొక్క కృప నిత్యము తోడుగా ఉంటుందంట. ఆయన కృప నిత్యము తోడుగా ఉండటానికి కారణం ఏంటి? ఆయన ఏ విధంగా పొందుకుంటున్నాడు, ఏ అంశాన్ని కలిగి ఉన్నాడో పరిశుద్ధాత్మ అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా నీ యొక్క ఆత్మకు కొద్ది మాటలు తెలియపరుస్తున్నాడు. మొదటి వచనం చూసుకున్నట్లయితే, యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించదను. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించదను. దేవుడి యొక్క కృపాతిశయము, ఆయన కృప, కృప అతిశయము నిత్యము నేను కీర్తించదను. అన్ని కాలాల్లో అన్ని రోజుల్లో ఆయన కృప గుర్చి కొనియాడుతూ ఉండటం, అలా ఉంటే అతనికి శాశ్వతమైన కృప దేవుడు తోడుగా వస్తున్నాడు. రెండోది కూడా చూసుకున్నట్లయితే, తరతరములకు నీ విశ్వాసత నా నోటితో తెలియజేసేదను. తరతరములు, ఈ తరము, తర్వాత తరము, ఇంతకు రాబోయే తరాలు, తన ఉన్నంత కాలము విశ్వాస్యత, దేవుడు ఎంతటి విశ్వాస నమ్మకము కలిగిన వాడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో, ఈ రోజు వరకు నీవై ఏమై ఉన్నావు, నేనేమై ఉన్నాను, ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే దేవుని కృపే, ఆయన కృపాతిశయము, మన పట్ల ఆయనకున్న విశ్వాస్యత, ఆయన కృప. అందును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అన్నాడు దావీదు తన కీర్తనలో. ఒకటి, కృపాతిశయము నిత్యము కీర్తించదును. రెండోది, నోటితో దేవుని యొక్క విశ్వాస్యతను, ప్రభు నాకు ఏ విధంగా తోడుగా ఉంటున్నాడు ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడంట. కాబట్టి ప్రభు గురించి ఎప్పుడు ఆయన కృపాతిశయము, కృప ఎలా తోడుగా ఉంటుందో, ఆయన విశ్వాస్యత ఏ విధంగా ఉంటుందో నోటితో తెలియపరుస్తూ ఉన్నాడు. మూడోది కూడా చూసుకున్నట్లయితే, ఆయన కృప నిత్యము స్థాపింపబడిన నీవు అని నోటితో తెలియపరుస్తున్నాడు. ఆయన ప్రభు నీ కృప స్థాపింపబడుతుందయ్యా అని తన మనసులో దేవుని కృప గురించి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుంది విశ్వాస్యత స్థిరపరుచుకుంటున్నాడు. దేవుని యొక్క విశ్వాస స్థిరపరుస్తూ స్థాపించుతున్నాడు అన్నమాట. నీ విశ్వాసం స్థిరపరుచుకుందని నేను అనుకొనుచున్నాను. నిజమే, మన హృదయంలో ఈ మూడు విషయాలు గనక అనగలిగినట్లయితే, జానించగలిగినట్లయితే, చెప్పగలిగినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, మీరు ఏమై ఉన్నారో, ఏమనుకుంటున్నారో ఇప్పటి వరకు, ఈ మూడు విషయాలు దావీదు పలికినట్టు మనం కూడా పలికినట్లయితే, ఆయన కృప నిత్యము నీకు తోడుగా ఆయన తయచేస్తాడు, తోడుగా ఉంచుతాడు. గమనించండి, మీరు ఏమంటే దాన్ని స్థిరపరుస్తాడు దేవుడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన కృప గురించి, విశ్వాసత గురించి, ఆయన కృపాశయం గురించి పలుకుతున్నాడు, నోటితో చెబుతున్నాడు, స్థాపిస్తున్నాడు. అలాగే మన బిడ్డల గురించి, ఎవరైనా గురించి ఒక మంచి పలుకుతుంటే అదే స్థాపిస్తాడు. ఒక దీవెనకరం పలుకుతుంటే ఆ దీవెనకరాన్ని స్థాపిస్తాడు, దాన్నే స్థిరపరుస్తాడు దేవుడు. కాబట్టి ఈ మూడు విషయాలు, ప్రభువుని గురించి ఆయన కృపాతిశయమును, అలాగే ఆయన విశ్వాస్యతను, ఆయన కృప యొక్క
స్థాపించే విధానం స్థిరపరిచినట్లయితే నోట్లో ను పలికినట్లయితే అనుకున్నట్లయితే దేవుడు గొప్పగా దావీదుకు తోడుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నెంబర్ 1 ఆయన కృపను 2 నోటితో ఆయనను కృప తెలియజేయాలి మూడోదిగా నిన్న నేటి నిరంతర యాక్రీతిగా ఆయన కృప మన మీద నిండుగా ఉంటుంది ప్రతి విషయంలో ప్రభు నీ కృప నాకు తోడుగా ఉంటుంది ప్రభు నీ కృపాచేయను బట్టి నేను ఈ విధంగా ఉన్నాను నీ విశ్వాసతను బట్టి నేను ఈ విధంగా ఉన్నాను అని మన నోటితో ఒప్పుకునే వారిగా పలికే వారిగా కీర్తించే వారిగా మనం ఉండగలిగినట్లయితే దావీదుతో చేసిన ఆ మాటను నీతో నాతో కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏమనే మాట నా కృప నిత్యము నీకు తోడుగా అతనికి తోడుగా ఉంటుంది అన్నాడు ఈరోజు ఈ మూడు విషయాలను ధ్యానించినట్లయితే పలికినట్లయితే స్తుతించినట్లయితే కొనియాడినట్లయితే నీ హృదయమును స్థాపించినట్లయితే స్థిరపరిచినట్లయితే తప్పనిసరిగా ఈ కృప ఆయన కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఈ మూడు విషయాలను నీవు పలికినట్లే అలాగే ధ్యానించినట్లయితే కీర్తించినట్లయితే స్థిరపరిచినట్లయితే స్థాపించినట్లయితే ప్రభు కృప నీకు నిత్యము తోడుగా ఉంటుంది ఆయన కృప తోడుగా ఉంటే ఇక ఏ ఇరుకు ఇబ్బంది ఉండదు ఏ అపవాది శోధన మనకుంటేనే ఉండదు కాబట్టి ఆయన పలుకుతున్న వాగ్దానాన్ని నీతోను నాతోను స్థిరపరచబడాలంటే ఈ అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా నీ ఆత్మకు కావలసిన మాటలను నువ్వు ధ్యానించమని ప్రేమతో తెలియపరుస్తున్నాను దేవుడికి చిన్న మాటలు దీవించి ఆస్వాదించునే గాక ఆమేన్ చిన్న ప్రార్థన చేద్దాం మహాగణుడును మహోన్నతుని మా గొప్ప దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అవును ప్రభా నీవు ఎవరైతేనైనా ఏ బిడ్డలైతే ఏ పిల్లలైతే నీ కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ కృపాతిశయమును కీర్తిస్తారో విశ్వాస్యతను స్థాపిస్తారో అలాగే నాయన వారి విశ్వాస్యతను నోటితో ఒప్పుకుంటారో స్థిరపరుస్తారో నీ కృపను అలాంటి వారికి నీ యొక్క కృప నిత్యము తోడుగా ఉంటుందని చెప్తున్నాడు మా ప్రియులు ఎవరైతే ఈ విధమైన ఆలోచన కలిగి దావీదు కీర్తించినట్లుగా దావీదు నోటితో పలుకున్నట్లుగా అయినా స్థాపించినట్లుగా మా ప్రియ బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారో వారి పట్ల నీ కృప నిత్యము తోడుగా ఉంచమని నీ మాటలు నీ ప్రియులకు బలముద ఇచ్చామని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ Thank you.